సార్ నమస్కారం సార్. నమస్తే సార్. చంద్రబాబు గారు అరెస్ట్ అయిన తర్వాత జూనియర్ ఎన్టీఆర్ గారు ఒక మాట కూడా మాట్లాడలేదు, ఖండించలేదు, స్పందించలేదు కూడా. మళ్ళీ జైలుకు వెళ్ళి కలవడం కూడా కలవలేదు. మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు బయటకు వచ్చేసారు కదా, మరి జూనియర్ ఎన్టీఆర్ గారు కలిసే ఛాన్స్ ఏమన్నా ఉందా? మరి మరోవైపు కళ్యాణ్ రామ్ గారు కలిసినట్టు వార్తలు వస్తున్నాయి, మరి తెలియదు. మరి ఏం సార్ ఎన్టీఆర్ గారి పరిస్థితి ఏంటి, కలుస్తారా కలవరా సార్? హరికృష్ణ కుటుంబం, ముఖ్యంగా సుహాసిని గారు తప్ప మిగిలిన వాళ్ళందరూ కొంత చంద్రబాబు పట్ల వ్యతిరేకతతో ఉన్నట్టుగా మనకి గత కొంతకాలంగా విషయం అర్థమవుతూ వస్తోంది. హరికృష్ణ కుటుంబం ఎందుకు అవాయిడ్ చేసింది? గతంలో కూడా అలాగే ఉండేది. అంటే ఆయన 2014లో ప్రమాణ స్వీకారం చేసినప్పుడు కూడా తనయులతో పాటు అక్కడికి వెళ్ళినటువంటి ఆ ప్రాంగణానికి వెళ్ళిన హరికృష్ణ గారు వేదిక దిశగా వెళ్ళలేదు, చాలా దూరం నుంచి ఆ కార్యక్రమాన్ని చూసి వచ్చేశారు. కాబట్టి కొంత గ్యాప్స్ ఉన్నాయి ఆ రెండు ఫ్యామిలీస్ మధ్య అనేది స్పష్టంగా అర్థమవుతుంది. అలాగే ఎన్టీఆర్ స్పందించిన ప్రతి సందర్భంలోనూ నెగిటివ్గానే ఫీడ్బ్యాక్ వచ్చింది ఆయనకి. గతంలో ఆయన కుటుంబానికి సంబంధించిన వ్యవహారాల్లో, అలాగే పార్టీకి సంబంధించిన వ్యవహారాల్లో ఆయన జోక్యం కాదు, అసలు ఆయన కాలు పెడితేనే కొంచెం నెగిటివ్ వైబ్రేషన్స్ మొదలైనట్టుగా నడిచేది అక్కడ పరిస్థితి. అందుకని ఆయన ఎందుకు వచ్చిన గొడవ, దీనికి దూరంగా ఉందామని వ్యక్తిగతంగా అనుకుని ఉండొచ్చు. కళ్యాణ్ రామ్ కూడా అదే మెయింటైన్ చేస్తున్నాడు, చంద్రబాబు నాయుడు గారికి కొంత దూరంగా ఉండటం బెటరు తెలుగుదేశం అంటే పార్టీ వ్యవహారాలకి కుటుంబ వ్యవహారాలకి, అన్నగారి కుటుంబ వ్యవహారాలకి దూరంగా ఉండటం మంచిది అనే ఒక లైన్ తీసుకుని వాళ్ళు వ్యవహరిస్తున్నారు. ఎందుకు వ్యవహరిస్తున్నారు అనడానికి అనేక ఉదాహరణలు ఉన్నాయి. ఆయన ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పు అప్పుడు స్పందించాడు, ఆయన స్పందన ఇలా ఉండకూడదు, ఇలా ఉండాలి అని చెప్పి ఆయన్ని మైకుల ముందుకు వచ్చి తిట్టారు కార్యకర్తలు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు. ఇది నాయకత్వానికి తెలియకుండా జరిగే అవకాశం లేదు. అంటే నందమూరి కుటుంబానికి చెందిన ఒక యువ నటుడి మీద కామెంట్స్ చేయాలంటే తెలుగుదేశం పార్టీ క్యాడరు డెఫినెట్గా పార్టీ పర్మిషన్ లేకుండా తిట్టు ఉండరు. కాబట్టి పార్టీ ఆశీర్వాదం ఉంది దానికి. ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ నాయకత్వం చేపడతారు అని చెప్పి కూడా ప్రచారం జరిగింది ఓ దశలో, 2009 ఎన్నికల్లో ఆయన ప్రచారం చేయటం ఇవన్నీ నేపథ్యంలో. అయితే లోకేష్ ప్రవేశించాడు ఈలోపు వాక్యూమ్. సో ఎన్టీఆర్ని తీసుకొస్తే లోకేష్ని ఏం చేయాలనే ప్రశ్న ముందుకు వస్తుంది. ఇప్పుడు ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీలో చేస్తే లోకేష్ కంటే జూనియర్ అవుతాడు. కాబట్టి అక్కడేమో సీనియర్ ఎన్టీఆర్కి జూనియర్, ఇక్కడేమో లోకేష్కి జూనియర్ అవ్వాల్సి వస్తుంది. ఈ కారణం చేత కూడా ఆయన రాజకీయాలకు దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకున్నాడు. అందుకనే స్టేటస్ కో మెయింటైన్ చేస్తున్నాడు, అసలు ఎక్కడ ఏమీ మాట్లాడకుండా. పాజిటివ్ ఆర్ నెగిటివ్, రామారావు గారి శత జయంతి వేడుకల ఉత్సవానికి కూడా శకపురుషుడు అనే సావనీర్ ఇనాగరేషన్కి కూడా ఆయన డుమ్మా కొట్టాడు. దానికి ఆ రోజును కరెక్ట్గా మే 20వ తారీఖు జరిగింది ఈవెంట్ అది. అదే రోజు ఆయన బర్త్డే కావడంతో వేరే చోట సెలబ్రేషన్స్లో ఉన్నాను, రాలేకపోయాను అన్నాడు, అయిపోయింది. కానీ అక్కడ వరకు పర్వాలేదు. కానీ చంద్రబాబు గారు అరెస్టు తర్వాత ఆయన ఎందుకు స్పందించలేదు అనే దాని మీద రకరకాల మంది స్పందించారు మనతో సహా. కానీ ఆయన మాత్రం అదే వైఖరిని అవలంబించాడు, స్టేటస్ కో అలాగే ఉన్నాడు, ఒక్క ముక్క కూడా ఎక్కడ మాట్లాడకుండా పూర్తి సంయమనం పాటిస్తున్నాడు. అమిత్ షా గారు పిలిచినప్పుడు కూడా వెళ్ళి ఆయన చెప్పింది అదే, నేను పొలిటికల్ ఏరియాకి రావాలనుకోవడం లేదు, నాకు కెరీర్ ఉంది, నేను కెరీర్ని పణంగా పెట్టి రాజకీయాల్లోకి రావాలని అనుకోవడం లేదు, నన్ను వదిలేసేయండి, నా సింపతి మీతో ఉంటుంది అంతవరకే. నిజానికి నాకు ఇక్కడ ఒక పొలిటికల్ పార్టీతో ఆబ్లిగేషన్స్ ఉన్నాయి, దాన్ని కూడా అవాయిడ్ చేస్తున్నాను, నేను ఎవరికి శత్రువుని కాదు మిత్రుడిని కాదు అన్న పద్ధతిలో చెప్పేసి వచ్చాడు ఆయన అమిత్ షా గారికి. దాదాపుగా అదే ఆయన పర్సనల్ ఒపీనియన్ కూడా ఏపీ రాజకీయాలకు సంబంధించి ఎన్టీఆర్ది. కళ్యాణ్ రామ్ కొంత ఎన్టీఆర్ని ఫాలో అవుతున్నాడు, తను అన్నయ్య అయినప్పటికీ తమ్ముడిని ఫాలో అవుతున్నాడు, తమ్ముడు ప్రాపర్ నిర్ణయాలు తీసుకుంటాడు అనే ఉద్దేశంతో. వీళ్ళిద్దరిని కలిపి నందమూరి బ్రదర్స్గా వ్యవహరిస్తున్నారు ఈ మధ్య. ఈ నందమూరి బ్రదర్స్ మిగిలిన నందమూరి ఫ్యామిలీ కంటే డిఫరెంట్గా ఉన్నారు, ఉంటున్నారు గత కొంతకాలంగా. వీళ్ళు విడిగా వార్తల్లోకి వస్తున్నారు. ఆ విడిగా వార్తల్లోకి వస్తున్న సందర్భాల్లోనే
ఇది కూడా అంటే చంద్రబాబు నాయుడు గారు విడుదలైన తర్వాత కలుసుకోవడం అనేది కూడా సర్క్యులేట్ అవుతోంది. అయితే ఎన్టీఆర్ కలిశాడని నేను అనుకోవట్లేదు. కళ్యాణరామ్ అలాగే పురంధేశ్వరి కలిశారనేది ఒక ప్రచారం జరుగుతోంది. అది ఎంతవరకు వాస్తవం అనేది విడిగా చూడాలి. అంటే నేరుగా ఆయనకు ఎదుటిపాటి ఉండే అవకాశం అయితే లేదు. చంద్రబాబు దగ్గరికి వెళ్ళి అంటే వీళ్ళు పరామర్శించడము, ఈ కార్యక్రమాలు జరుగుతున్నప్పటికీ కొంత గ్యాప్ మెయింటైన్ చేసే ప్రయత్నం చేస్తుంటాడు. కళ్యాణరామ్ కలిసినప్పటికీ పురంధేశ్వర్ గారితో కలిసి కలిశాడనే మాట వినిపిస్తోంది. అది అక్కడ వరకే పరిమితం అయి ఉంటుంది. జస్ట్ నమస్కారాల వరకు అంటే ఎవరు సాంప్రదాయంగా ఎవరు వచ్చి సింపతి ప్రకటించినా ఒక నమస్కారం పెడతారు, అదే చేస్తుంటాడు ఆయన అక్కడ వరకే. ఎన్టీఆర్ అయితే మూవ్ కావట్లేదు, దూరంగానే ఉండే ప్రయత్నం చేస్తున్నాడు. ఈ మధ్యకాలంలో ఆయన కాన్షియస్గా ఒక ఫంక్షన్లో మాట్లాడేది కూడా ఈ విషయం, ఎందుకు తెలుగుదేశం వ్యవహారాల్లో వేలు కాలు పెట్టడం లేదు అనేది స్పష్టంగా చెప్పాడు ఆయన. కాబట్టి ఎన్టీఆర్కి ఉండేటువంటి గట్స్, వాటి వెనకాల ఉన్నటువంటి నేపథ్యం వేరు. ఆ నేపథ్యం వీళ్ళకి తెలియకపోవచ్చు, కానీ వీళ్ళ బిహేవియరు, వీళ్ళ నేపథ్యం అంటే ఎవరు ఎలా ప్రవర్తిస్తున్నారు అనే దాన్ని బట్టి వాళ్ళ ఫేట్ డిసైడ్ అవుతుంది. చంద్రబాబు గారు పట్ల ఈయన ఒక్క ముక్క కూడా మాట్లాడలేదు, కానీ వాళ్ళు మాట్లాడారు ఎన్టీఆర్ గురించి, జూనియర్ ఎన్టీఆర్ గురించి. ఈ కౌంటు అక్కడ కౌంట్ అవుతుంది. ఆ కౌంట్ అయితే కనుక ప్రమాదం వాటిల్లే అవకాశం ఉంది. తెలుగుదేశం పార్టీ విజయావకాశాల మీద అది ప్రభావం చూపించే పరిస్థితికి వెళుతుంది తెలుగుదేశం పార్టీ. ఆల్రెడీ బలమైన కేడర్ ఉన్న పార్టీ కాబట్టి. సో ఈ ప్రమాదాన్ని దృష్టిలో పెట్టుకునే ఎవరైనా వ్యవహరించాల్సి ఉంటుంది. అందుకని ఎన్టీఆర్ స్ట్రైట్గా చంద్రబాబు నాయుడిని కలుస్తారా అనేది అనుమానమే. నిజానికి రకరకాల గొడవలు ఉన్నాయి వీళ్ళ మధ్య. అవును, జూనియర్ ఎన్టీఆర్ పెళ్లి వ్యవహారంలో కూడా ఆ పెళ్లి జరగకుండా ఆపేందుకు చంద్రబాబు గారు ప్రయత్నం చేశారు అనే కథనం కూడా ఒకటి ఉంది మార్కెట్లో. ఆల్రెడీ లక్ష్మీపార్వతి గారు దీన్ని 2-3 సార్లు రివీల్ చేశారు ప్రపంచానికి. అంటే ఆ ప్రతిపాదన, పెళ్లి ప్రతిపాదన చంద్రబాబు నాయుడు గారి మేనకోడలు కూతురునే చేసుకున్నాడు ఆయన. ఆ పెళ్లి ప్రతిపాదన నారని శ్రీనివాస్ గారి వైపు నుంచి వచ్చిందని, అయితే దానికి జూనియర్ ఎన్టీఆర్ ఓకే చెప్పినప్పటికీ చంద్రబాబు నాయుడు గారు తన మేనకోడలను పిలిచి వద్దు, ఆ సంబంధం చేయొద్దు అని చెప్పాడని ఓ ప్రచారం ఉంది. సో ఇవన్నీ అతని మనసులో ఏదో మేరకు కదులుతూ ఉంటాయి అనివార్యంగా. ఏదేవైనా పూర్తి స్థాయిలో కెరియర్ మీద దృష్టి పెట్టాలనే ఆలోచనతో ఉన్నాడు ఆయన. పొలిటికల్ ఏరియాకి రాకూడదు అనేది వచ్చినా తను ఇప్పుడు చేయగలిగేది ఏం లేదు. వస్తే లోకేష్ వెనకాల నిలబడి ఆయన ఆదేశాల మేరకు నడుచుకోవాలి. ఎందుకు వచ్చిన గొడవ, తను అక్కడ మంచి పొజిషన్లోనే ఉన్నాడు ఇండస్ట్రీలో, ఎందుకు వచ్చి ఎందుకు పూసుకుని ఎందుకు ఇబ్బందులు పడాలి? పైగా ఆయనకి గతంలో జరిగినటువంటి అవమానాలు ప్రపంచానికి తెలుసు. బ్రాహ్మణి గారికి అలాగే లోకేష్ గారికి నిశ్చితార్థం జరిగిన రోజున హైదరాబాద్లో ఆయనకి ఇన్విటేషన్ ఉంది, ఆయన వచ్చాడు, లోపలికి వెళ్ళి 10 నిమిషాల్లోనే బయటకు వచ్చి కారెక్కి వెళ్ళిపోయాడు. ఏమిటి కారణం అంటే కొంచెం సఫకేషన్కి గురయ్యాడు ఆయన లోపల అని. ఎవరు పలకరించే వాళ్ళు లేక సఫకేషన్కి గురై వెళ్ళిపోయాడు. ఆ మేరకు ఒక రకంగా ఐసోలేట్ చేశారు వాళ్ళు అతను. ఈ ఐసోలేషన్కి ఒక రకమైన సమాధానం చెప్పాడు కాబట్టి ఆయన విన్నవారు గెలిచాడు. ఇప్పుడు ఎన్టీఆర్ గెలుపుగా చూడాలి దీన్ని. చంద్రబాబును కలవడానికి ఆయన రాలేదు, ఇవన్నీ కూడా అతను గెలుపుగా చూడాలి. దీని మీద ఇంత చర్చ జరిగింది, అవును, ప్రతి ఒక్కరూ స్పందించారు ఎన్టీఆర్ ఎందుకు రాలేదు అని. ఆ స్పందించారు అనేదే అతని గెలుపుకి నిదర్శనం. ఓకే, కాబట్టి నేరుగా కలుస్తాడని అయితే మనం అనుకోనక్కర్లేదు, కలవడు కూడా ఆయన. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.